హలో పిచ్చకిస్తా, ఈరోజు మీకు ఈ రెసిపీతో నిజంగానే పిచ్చకిస్తాను. నా ఫేవరెట్ రెసిపీ గోంగూర పచ్చి రొయ్యల కూర. అబ్బాబా, గోంగూర విత్ కాంబినేషన్ ఆఫ్ రొయ్యలు అనగానే సర్రన కారిపోవాల్సిందే నోట్లో నుంచి నీళ్లు. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ. మా ఇంట్లో వారంలో 2 సార్లు వండుతారంటే నమ్ముతారండి. నేనైతే ఒకేసారి కాస్త క్వాంటిటీ ఎక్కువ వండేసుకుని ఫ్రిడ్జ్ లో దాచుకొని మరి అప్పుడప్పుడు వేడి చేసుకుని తింటూ ఉంటాను. మనకి పచ్చి రొయ్యలు ఫ్రీక్వెంట్ గా అవైలబుల్ గా ఉంటే హ్యాపీగా ఫ్రెష్ గానే వండేసుకోవచ్చు. యమ్మీ యమ్మీగా మా మమ్మీ నేర్పించిన రెసిపీ పచ్చి రొయ్యల గోంగూర వండేసుకుందాం అండి. ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ లో ఉన్నవి తీసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 150 గ్రామ్స్ ఉంటుంది. ఓం ఫట్, కత్తులతో కాదు మావా, చేత్తోనే కట్ చేశాను. ఒక ప్యాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత గోంగూర ఒక 4 కట్టలు, కరెక్ట్ గా చెప్పాలంటే ఇలా నా చేతి నిండా పట్టుకుంటే ఎన్ని వచ్చాయో అన్ని అనమాట. ఆకులు మాత్రమే తీసుకొని వాటర్ తో క్లీన్ చేసి ఇందులో పెట్టుకున్నాను. ప్యాన్ లో వేసి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి. అండ్ తర్వాత మరొక 3 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై అవ్వనివ్వాలి. నాన్ స్టిక్ లేకుంటే గనక నార్మల్ దాంట్లో అయితే లో ఫ్లేమ్ లోనే ఉడికించాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. ఈ 3 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు దీన్ని ఇలా ఆయిల్ ని సెపరేట్ చేసి గోంగూరను మాత్రం పక్కకు తీసుకొని ఒక కప్పు లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్ లో ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చి ప్రాన్స్ ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను, శుభ్రంగా కడిగినవి ఇందులో వేసి. సో 5 నిమిషాలు అయ్యాక ఇలా రొయ్యలు దగ్గరికి అవుతాయి. ఇప్పుడు ఉప్పు అండ్ అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే కలిపేసి జస్ట్ 30 సెకండ్ల తర్వాత మూత పెట్టేసి మరొక 3 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ లో వదిలేస్తే ఇదిగోండి ఇలా వాటర్ బయటకు వచ్చేస్తాయి. కారం 2 టీ స్పూన్లు వేసేయాలి. వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కారం ఫ్రై అయ్యే వరకు 1-2 నిమిషాలు ఫ్రై చేశాక బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లేవర్డ్ ఆయిల్లో మరొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర 1 టీ స్పూన్ ఇదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు ఒకవైపు ఘాటు పెట్టుకున్నవి జస్ట్ 30 సెకండ్లు ఫ్రై చేశాక ఓం ఫట్ చేసిన ఆనియన్స్ని ఇందులో వేసేసి ఫ్రై చేసేయాలి. ఉల్లిపాయలు వేసిన 30 సెకండ్లకి కరివేపాకు 2 రెమ్మలంత వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసేయాలి. ఇప్పుడు కరివేపాకులోని ఫ్లేవరు, పచ్చిమిరపకాయలో నుంచి దాని ఫ్లేవరు బయటికి వచ్చి రచ్చ రంబోలే. ఉల్లిపాయలు కూడా చాలా సాఫ్ట్ గా ఉడికిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి 1 మినిట్ హై ఫ్లేమ్ లో ఫ్రై చేసి వెంటనే ఫ్రై చేసిన ప్రాన్స్ వేసేసి మొత్తం కలిపేసి యాక్చువల్గా 1 గ్లాస్ నుండి వాటర్ పోసుకోవాలి, అంటే 200 ml, కానీ నేను ఇప్పుడు జస్ట్ 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను, అంటే 100 ml. తక్కువ వాటర్లో కాస్త ఫ్రై టెక్స్చర్ వస్తుంది. అదొకటే కాక ముక్క ఎక్కువ సాఫ్ట్గా కాకుండా గోంగూర రొయ్యల కూరలో ఎలాంటి కన్సిస్టెన్సీ ఉండాలో అలాంటి పర్ఫెక్ట్ టెక్స్చర్ దీనికి వచ్చేస్తుంది. అప్పుడు 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని 2 నిమిషాలు అలా మూత తీసేసే కుక్ అవ్వనివ్వాలి. అండ్ ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మన గోంగూర స్కూప్ వేసేసేయాలి. వావ్, ఐస్ క్రీమ్ స్కూప్ లాగా ఉంది కదా. వేశాక కాస్త ఇలా గ్రేవీలో మింగిల్ అయిపోయేలా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు వదిలేయాలి. అంతే, ఇంకేముంది? 5 మినిట్స్ తర్వాత కుమ్మేయటమే.
రైస్ లోకి, చపాతీలోకి, పరాటల్లోకి సూపర్ ఉంటుందండి బాబు. మీకు ఈ యమ్మీ రెసిపీ నచ్చితే ఒక లైక్ కొట్టేసి నలుగురితో షేర్ చేసుకోండి. అంటే అదే వాట్సాప్ లో అయి ఉంటాయిగా. మై లవ్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు కూడా దీన్ని వండేసి సూపర్ గా ఒక పిక్ తీసేసి నన్ను ట్యాగ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేయండి. అలాగే నా కోసం జస్ట్ ఓకే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. సరదాగా అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ రెసిపీ చేసుకుందాం. ఏమంటారు, చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది, జుంబారే హాగుంబాయే చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింతగిచ్చింది, జుంబారే హాగుంబాయే వయసాగనిది రేగనిది సరసములోన, చలిదాగనిది రేగనిది సరసకురానా, కళ తీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చక్కిలి గిలి చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది, జుంబారే హాగుంబహే జుంబారే హాగుంబహే. ఐ లవ్ యూ మై లవ్లీ పీపుల్. నెక్స్ట్ రెసిపీతో మీ ముందుంటాడు ఈ పిచ్చకిస్త బాబీ. ఉంటానండి, హాయ్.